హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ పెట్టికోట్ చూపిస్తున్నానండి. ఈ సారీ పెట్టికోట్ ఎలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సారీ పెట్టికోట్ కోసం 2 మీటర్స్ క్లాత్ తీసుకోవాలి. ఈ 2 మీటర్ క్లాత్ తీసుకున్న తర్వాత మనం ఇలా ఫోల్డింగ్స్, ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఈ మొత్తం ఎడ్జ్లన్నీ కూడా అటువైపు ఉండేలా చూసుకుని, ఇటు మొత్తం కలిపిన చోటు నా వైపు ఉండేలాగా చూసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఈ విధంగా వేసుకోవాలి. 4 మడతలు వేసుకున్న తర్వాత మనకి పొడవ వచ్చేసి, పెట్టికోట్ పొడవ మొత్తం స్టిచ్చింగ్ అంతా అయ్యేసరికి 35 రావాలి. పైన పట్టి 2 ఇంచెస్ తీసేసి మొత్తం 35 లో నుంచి 2 ఇంచెస్ తీసేస్తున్నాను. ఎందుకంటే పైన పట్టి వస్తుంది, వేరే క్లాత్ అటాచ్ చేస్తాం కాబట్టి. అయితే మొత్తం 33 పొడవ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నుండి చూడండి, 33 మొత్తం ఇలా డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజ్ వచ్చేసి మనకి 34 వచ్చింది. 34 కి ప్లస్ 6 ఇంచెస్ కలుపుకోవాలి. ఎందుకంటే లూజ్ గానే ఉండాలి పెట్టికోట్ అనేది, మరి నడడానికి పట్టేసినట్టు కాకుండా లూజ్ గా ఉంటుంది కాబట్టి. అసలు మెజర్మెంట్ 34 ఉంటుంది, లేదా మీ మెజర్ చూసుకోండి. నా మెజర్ వచ్చేసి 34. 34 కి ఇంకొక 6 ఇంచెస్ కలుపుకున్నాను. మొత్తం 40 ఇంచెస్ నడుము పట్టి 40 ఇంచెస్ తీసుకోవాలి. అయితే నడుము పట్టి కోసం ముందు క్లాత్ తీసేసుకుందాము. చూడండి, మొత్తం ఇక్కడ 4.5 ఇంచెస్ కి నేను క్లాత్ అనేది తీసేస్తున్నాను. కరెక్ట్ గా సరిపోయింది. ఇక్కడ కూడా మనకి ఖర్చు కోసం కూడా తీసుకోవాలి కాబట్టి ఇది సరిపోతుంది. ఇక్కడ క్లాత్ కట్ చేస్తున్నాను. ఇది పట్టి కోసం నేను తీసేస్తున్నాను. మొత్తం చూడండి 33 కి మళ్ళీ కింద ఇంకా మడత వేసి స్టిచ్చింగ్ చేయడం కోసం నేను ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. 1 ఇంచ్ అంటే 34, ఇంకొక ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇంచ్ ఎలా ఎందుకు తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, లాస్ట్ కటింగ్ లో తెలుస్తుంది. మొత్తం 35 ఇంచెస్ కి నేను మొత్తం మెజర్ చేసుకుంటున్నాను. మొత్తం 35 ఇంచెస్ ఈ ఎడ్జ్లు ఇక్కడ ఎక్కడైతే కలిపి ఉన్నాయో ఆ ఎడ్జ్ దగ్గర 5.5 కి డ్రా చేశాను. ఇక్కడ నుంచి ఈ సైడ్ ఈ కార్నర్ లో ఇక్కడ నుంచి కూడా చూడండి, ఇక్కడ నుంచి కూడా 5.5 కి డ్రా చేస్తున్నాను. ఇటువైపు నుంచి 5.5, ఇటువైపు నుంచి 5.5. ఇంకా కొంచెం లావుగా ఉన్నారనుకోండి, ఈ 5.5 ని 6 చేసుకుంటే సరిపోతుంది. 6 తీసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇక్కడైతే 5.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి ఈ గీత వరకు కూడా క్రాస్ గా ఇలా డ్రా చేసుకోవాలి. అక్కడ నుంచి ఇక్కడికి ఇలా క్రాస్ గా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. 2 మీటర్లోనే మనకు పెట్టికోట్ అనేది మంచిగా వస్తుంది. ఇలా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కలిపి ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇలా మడత వేసుకున్నాం కాబట్టి. ఇక్కడ ఇలా కట్ చేసుకుందాం. ఈ సైడ్ కూడా ఇలా ఓపెన్ చేసుకోవాలి. మధ్యలో పెద్ద క్లాత్ వస్తుంది, వెడల్పైన క్లాత్ వస్తుంది. ఈ సైడ్ చిన్న క్లాత్ వస్తుంది, మధ్యలో కట్ అయిన క్లాత్ ఉంది కదా, చిన్న సైజ్ క్లాత్ వస్తుంది. ఇది ఇటువైపు సరిపోయింది. చూసారా, మనకి 40 ఇంచెస్ వచ్చింది మొత్తం నడుము లూజు. 40 ఇంచెస్ కి 20 ఇంచెస్ రావాలి. సగభాగం 20 వచ్చింది చూడండి. ఖర్చుతో సహా మొత్తం చూసుకుంటే 20 ఇంచెస్. ఇలా కరెక్ట్ గా మెజర్ చేసుకుని కట్ చేసుకుంటే కనుక మీకు కరెక్ట్ గా వచ్చేస్తుందండి. పైన కూడా ఎటువంటి కుచ్చులు రావు. ఒకవేళ మీరు కుట్టుకునేటప్పుడు ఇది ఎక్కువైంది అనుకోండి, అక్కడక్కడ చిన్న ఫిల్డ్స్ కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే కరెక్ట్ గా కట్ చేశాను కాబట్టి ఫిల్డ్స్ కూడా ఎక్కడ రావు, కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. ఇది బెల్ట్ మనకి ఎంత రావాలి, 40 ఇంచెస్ రావాలి, అంటే 20 రావాలి. ఇంకా మనకి ఇంకా 3.5 ఇంచులు తగ్గుతుంది. మొత్తం ఇలా 40 ఇంచెస్ రావాలి. 40 అంటే 20 రావాలి. అయితే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఇక్కడ మడత వేసి స్టిచ్ చేసుకోవడానికి. ఇలా తీసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ అనేది ఏంటంటే, పెద్ద క్లాత్ మధ్యలో మనకి ఎక్కడ కటింగ్ రాలేని పెద్ద పీస్ అయితే మధ్యలో వచ్చింది, ఇటు సైడ్ చిన్న పీసెస్ వస్తాయి అన్నమాట. ఇలా జాయింట్ చేసేసుకోవాలి, రెండు కలిపి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు జాయింట్ చేసి చూపిస్తాను. పెద్ద పీస్ మధ్యలో వేసుకున్నాను, చిన్న పీస్ ఈ సైడ్, ఇంకొక చిన్న పీస్ ఈ సైడ్ వేసి మొత్తం ఇలాగా కలిపి ఇలా జాయింట్ చేసేసుకున్నాను. ఇలా జాయింట్ చేసేసుకుని 2 టిచ్చెస్ వేసేసుకోవాలి. ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒక పార్ట్, ఇది ఇంకొక పార్ట్ కూడా సేమ్ అలాగే జాయింట్ చేసుకున్నాను. ఇది 6 ముక్కల లంగ అంటారండి. ఇది 6 ముక్కలు అంటే ఇంకో 1, 2, 3 ఇక్కడ 1, 2, 3 మొత్తం 6 పీసెస్ వచ్చాయి. 6 పీసెస్ తో పెట్టికోడన్నమాట ఇది. ఇది కూడా ఇలాగే జాయింట్ చేసేసుకున్నాను మొత్తం అంతా కూడా.
ఇప్పుడు ఏం చేయాలి, ఈ సైడ్ కూడా సేమ్ మీకు ఎలా అయితే జాయింట్ చేసి చూపించానో అదే విధంగా ఈ సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి ఏం చేయాలంటే ఈ సైడ్ కొంచెం ఇలా ఫోల్డింగ్ చెయ్యాలి, కొంచెం వరకునే. మనం నాడ పెట్టుకుంటాం కదా ఈ కొంచెం ఇలా ఇలా ఒక ఫోల్డ్ ఇంకొక ఫోల్డ్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంతవరకే ఒక 5 inches వరకు కూడా ఇలాగా క్రాస్ గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఇలా క్రాస్ గా ఇలా చిన్న మడత వేసి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు కలిపి నార్మల్ గా మళ్ళీ ఇంకొక 2 stitches వేసేసుకోవాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవన్నీ కూడా సేమ్ ఒకే రకంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది మాత్రం ఒక ఫోల్డింగ్ ఇంకొక ఫోల్డింగ్ ఇలా వేసి ఒక 5 inches వరకు ఇక్కడ వరకు కుట్టేసుకోవాలి. ఈ సైడ్ ఈ సైడ్ పీస్ అదే విధంగా కుట్టుకున్న తర్వాత ఈ రెండు కలిపి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా ఈ సైడ్ కూడా మొత్తం ఒకే విధంగా ఇలా స్టిచ్ వేసేసుకున్నాను. ఈ సైడ్ మాత్రం చూడండి ఇలా కొద్దిగా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఈ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ వేసేసుకున్నాను. మొత్తం అంతా పట్టి కోసం తీసుకున్నాం కదా 2.5 inches క్లాత్ అటాచ్ చేయాలి. ఇప్పుడు జాయింట్ చేసుకున్నాను, కొంచెం క్లాత్ తక్కువ వచ్చింది. ఇప్పుడు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనకి 40 వచ్చింది. అంటే ఈ కొంచెం ఒక 1 inch ఎక్స్ట్రా తీసుకున్నాను 41. అంటే ఇక్కడ మడత వేయాలి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డ్ ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ సైడ్ కూడా ఇదే విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా స్టిచ్ వేసాను. ఈ సైడ్ కూడా ఇదే విధంగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, ఇక్కడ ఓపెన్ ఉంది మనకి. ఇక్కడ ఈ ఓపెన్ దగ్గర ఏం చేస్తారంటే ఇలా లోపల నుంచి ముందు లోపల నుంచి అంటే ఎక్కడైతే మనం స్టిచ్ వేసుకున్నామో ఉల్టా నుంచి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసాయి మొత్తం అంతా. ఇప్పుడు స్టిచ్ వేసి చూపిస్తాను చూడండి. మొత్తం అంతా కూడా ఇలా స్టిచ్ వేసేసాను ఈ పట్టీతో సహా బ్యాక్ సైడ్ నుంచి అంటే లోపల ఉల్టా నుంచి ఇలా స్టిచ్ వేసుకుంటూ ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ వేసాను. కరెక్ట్ గా సరిపోయింది. మనకి ఎక్కడ కూడా కుచ్చులు అనేవి కూడా ఏమి రాలేదండి. కరెక్ట్ గా మెజర్ చేసుకున్నాం కాబట్టి కరెక్ట్ గా వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత ఇది ఉంది కదా, ఇది ఇలా ఫోల్డింగ్ చేసి మనకి ఇక్కడ ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు అనమాట ఈ పట్టీ అనేది. ఇలా కలిపి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి బయట నుంచి. ఈ స్టిచ్ అనేది మనకి బయటకు కనిపిస్తుంది కాబట్టి నీట్ గా వస్తుంది, నీట్ గా రావాలి. ఇలా లోపల నుంచి కుట్టి ఇలా బయటకు తిప్పి బయట కూడా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకున్నాను చూసారా. ఇలా 1 stitch వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోండి మనకి గట్టిగా ఉండడానికి. ఇలా రెడీ చేసుకున్నాను చూడండి. ఎక్కడ కూడా మనకి కుచ్చి లాంటివి కూడా రాలేదు, వచ్చినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో ఇంకోటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. ఒకసారి ఇలా వేసి చూపిస్తాను. ఇలా చూసారు కదా, ఇప్పుడు చూడండి ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ క్రాస్కి వచ్చింది, ఇక్కడ ఎక్కువ ఉంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్ గా సమానంగా కట్ చేసుకోవాలి. అందుకే 1 inch ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్పాను కదా. మనకి కుట్టేటప్పటికి క్రాస్ లో కట్ చేసాం కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. ఇవి ఇప్పుడు మనం సమానంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి సమానంగా వచ్చేసింది. 1 inch మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఆల్రెడీ. 1 inch ఒక కటింగ్ లో వెళ్ళిపోయింది. ఇంకొక 1 inch కంటే ఇంత వరకు కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక ఫోల్డింగ్ వేసి ఇంకొక ఫోల్డింగ్ వేస్తే 1 inch మొత్తం మడత వెళ్తుంది. మనకి కరెక్ట్ గా సరిపోతుంది. మనకి 35 పొడవు అయితే సరిపోతుంది. ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి లాస్ట్ లో చూడండి ఫ్రెండ్స్. మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసి మొత్తం కూడా కిందంతా కూడా స్టిచ్ వేసాను చూడండి. పైనుంచి 35 రావాలన్నాను, కరెక్ట్ గా 35 వచ్చింది, సరిపోయింది. చాలా నీట్ గా వచ్చింది చూసారా. నాడ కూడా కుట్టేసి నాడ కూడా పెట్టేశాను. ఈ విధంగా మనం సారీ పెట్టి కూడా ఈ విధంగా చాలా సింపుల్ గా ఇలాగా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే కనుక ఒక 2 times చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. ఈ కటింగ్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి. మీకు అర్థం కాకపోతే కనుక ఇంకొక వీడియో చేసి చూపిస్తాను, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఇంత వెడల్పులో మనకి సారీ పెట్టి కూడా అనేది 2 meters క్లాత్ తోటే మనం ఇంత పెద్ద సైజు స్టిచ్ చేసాము. ఈ వీడియో చూసి ఎంత మంది ట్రై చేశారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.